చేసేటప్పుడు స్వాహాదేవిని, అపర కర్మలు చేసేటప్పుడు స్వదాదేవిని నామస్మరణ చేస్తుంది. అపర కర్మలు అంటే ఆరోగ్యం తెలుస్తుంది. అప్పుడు స్వదాదేవిని అమ్మవారిని తెలిస్తే ఆ అమ్మవారి పితృదేవతలు అన్నిటి కూడా ఆ స్వదాదేవిని అమ్మవారు అప్రసాదానం చేస్తుంది. స్వాహ అనేటప్పుడు వేసేటప్పుడు ఆ ద్రవ్యం అంతా కూడా ఫలానా గోత్రికులు ఫలానా సమయంలో ఫలానా ప్రసాదాన్ని సమర్పించారు. అంటే మీరు లెక్కల్లో చెప్పాలంటే ఒక పోస్ట్ మ్యాన్ రూపంలో వెళ్ళి ఆ ప్రసాదాన్ని అందివేస్తుంది. ఏ దేవతకైతే ఇస్తున్నామో ఆ దేవతకి అందవేస్తూ ఉంది. మెధా సమయంలో వేసేటువంటి పదార్థం అంతా కూడా రాక్షసులకు చెందుతుందని ప్రమాదం. బయటపడిన దహించకుండా ఉండిపోయిన అవన్నీ రాక్షసులు చెందుతుందని ఒక ప్రమాదం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం
థర్టీ 3:00 మేము ఇంట్లో హోమం స్టార్ట్ చేసాము. అది అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 6:30-7 వరకు హోమం కంప్లీట్ అయింది. పూర్ణాహుతి 8 వరకు అయింది. చాలా కష్టమే కొంచెం హోమం ఇవన్నీ చేయడం మనకి, ఎందుకంటే చాలా మాడిపోయి మండిపోయింది. కానీ చాలా చాలా బాగా జరిగింది ఆ టైంలో మాకు. సో అయాన్స్ని ఆ టైంలో లేపితే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం వాడిని పడుకొని ఇచ్చాం. ఇప్పుడు గెస్ట్లందరితో వాడు చాలా హ్యాపీగా మాట్లాడి పలకరించి భోజనం అదంతా చేసి అయాన్స్ హలో ఎవ్రీవన్ చెప్పు. కలిసిపోయి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పాండే పాండే వెళ్దాం. సో అయాన్స్కి అలా చెప్పామన్నమాట, పాండే వెళ్దామని. అలా జరుగుతుంది. అయితే మమ్మల్ని ఆశీర్వదించడానికి అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేస్తున్నారు అన్నమాట. చాలా రోజుల తర్వాత మన ఇంట్లో పూజ ఒకటి జరుగుతుంది కాబట్టి ఇలాంటి శుభకార్యం ఇవన్నీ కూడా నాకు బాగా అనిపించింది. ఎండింగ్ వచ్చింది, పూజ కంప్లీట్ అయిపోయింది, భోజనాలు బాగున్నాయి, మంచి స్టాక్ వచ్చింది. ఇంత మంచి పూజ చేసుకున్న తర్వాత నువ్వు నా కాళ్ళకి దండం పెట్టుకోవాలి. పెట్టుకో కాళ్ళకి దండం పెట్టుకో. సో పూజలప్పుడు నాకు బాగా బాగా నచ్చిన ఘట్టం ఏంటనంటే,
కాళ్ళు పట్టుకుని దండం పెట్టడం అనమాట. అది నాకు బాగా ఇష్టం, అందుకే పూజలు కూడా ఇంట్లో ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాను. ఉట్టప్పుడు నేనేం పట్టుకోను, బట్ సో మ్యాటర్ ఏంటంటే మా ఆడవాళ్ళందరూ కూడా రిటర్న్ గిఫ్ట్స్ లో ఏమొచ్చింది ఏంటి అని అనుకుంటారు. మా దాంట్లోనే మేఘ్నాక మహి మేమందరం కూడా ఎలా మాట్లాడుకుంటూ ఉంటామంటే నీకేమొచ్చింది నాకేమొచ్చింది అని. సో ఈ రోజు నేను రిటర్న్ గిఫ్ట్స్ అందరికి ఇది ఇచ్చాను అనమాట. ఏదో బుడ్డి పెడతకందుపప్పు చేస్తారు కదా, జూట్ బౌల్ టైప్. సో దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ లాంటివి అలాంటివి వేసుకోవచ్చు. ఇది నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. సో జూట్ బౌల్ జూట్ బ్యాగ్ ఇది అనమాట. ఈ రోజు అత్యంత అద్భుతమైన వ్లాగ్ మీ అందరికి నచ్చింది అని, మీకు కూడా ఆ లక్ష్మీ గణపతి ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీరు ఎప్పుడు మమ్మల్ని బ్లెస్ చేస్తూనే ఉండండి. అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ టు సిదిష్ను ఛానల్. టాటా బై బై. ఏం చెప్తాను ఇంకా, అంత ఫ్లో చెప్పిన తర్వాత నాకేం మిగులుతుంది. యాజ్ యూజువల్గా ప్రతి వీడియోలో చెప్పినట్టే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ అండ్ మా ఫ్రెండ్షిప్ బాండింగ్ ఇదంతా వస్తూనే ఉంటుంది. కీప్ వాచింగ్ అస్.